ತಲುಪ್ತಾರವೆ ಸಾವಿತ್ರಿ, ತಲುಪ್ತಾರವೆ ಬಸಾರ್ದನ. ಇದ್ಗೋ ನೀ ಕೊಚ್ಚಿನ ರೋಗ ವಲ್ಲ ನೀ ಕುಟುಂಬವೇ ನಾಶವಾಗುತ್ತಿ. ಅದೇ ರೋಗ ಮಾಕಸ್ತೇ ಈ ಊರೇ ಒಲ್ಲ ಕಾಡವುತ್ತದಯ್ಯ. ಏ ಕಲಿಸ್ದಾನ, ನೀನೇನೋ ರೋಗ ತಪ್ಪುಟ್ಟಾನ? ನೀಲಾಂಟಿ ಬಸಾರ್ದಾನ ವಲ್ಲೇ ನಾಕಿ ರೋಗ ವಚ್ಚುಂಟುಂದಿ. ತಲುಪ್ತಾರವೆ ನೀ ಕಾವಾಲ್ಸಿಂದ ಆಡದೇಗ ನೇನು ನನ್ರ దానికంటే ఎక్కువ సుఖమే దొరుకుద్ది. రావయ్యా రా. ఇంట్లో నన్ను పెట్టుకుని నువ్వు బయట పంపుల చుట్టూ తిరగటం ఎందుకు రాయ్యా? తాకమాకు. నా మొగుడిని నేను తాకూడదా? ఇది మళ్ళీ చిత్రంగా ఉంది రాయ్యా. ఏవయ్యా, నీ మనసులో కోరికలు ఉండబట్టేగా నువ్వు అడిగెళ్తున్నావు. నీకు నేనున్నానయ్యా. నాకొచ్చిన రోగం ఏందో తెలుసా? నా కాడికొస్తే నీకు అది అంటుకుంటుంది. రాదయ్యా, దానికి తగిన జాగ్రత్త తీసుకుంటే రాదని డాక్టర్ గారే అన్నారు. ఏందయ్యా ఇదిగో నువ్వు మహారాజువయ్యా, నువ్వు ఏడవకూడదు. నీకు నేనున్నాను, ఏడవకు. రే, నువ్వు చేసినవన్నీ ఏదో పనిలే, వదిలే, అన్నీ వదిలే, మనిషిగా మారు, లేదంటే ఈ ఊళ్ళోనే పురుగులు పడిచేస్తావు. రే, నీకు పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో కాని పోదురా? నువ్వు మారవు, మారలేవు. అది నీ వల్ల కాదురా, నువ్వు మారితే చచ్చిపోతావురా. ఎరా, ఈ ఊళ్ళో అందరి చేత అవమానింపబడి, అందరి చేత అసహింపబడి నువ్విక్కడే చావాలరా? వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో, ఎవ్వరూ లేని చోటికి వెళ్ళిపో. ఎక్కడికి పోయి ఉంటాడు? పొద్దున్నే అయితే వాడికి ఇంకో పనే ఉంది, కళ్ళు తాగడానికి పోయి ఉంటాడు. వచ్చేస్తాలే, నీ పని నువ్వు చూసుకోపో. ఏ రాజన్న పొద్దునే ఫస్ట్ బస్కి టౌన్కి వెళ్ళాడు. ఇదిగో మాణిక్యమ్మ, రెండు పొరాటాలు తిని డబ్బులు ఎక్కొట్టాడు, సాయంకాలం వరకు పిండి రూపించి అలరద్దాం. ఏంది సూతనా వచ్చి రుబ్బు? మాణిక్యమ్మా, మాణిక్యమ్మా, తలుపులు తీవే, తలుపులు వేసుకుని ఏం చేస్తున్నావు? రా, తప్పులు కడగాలి. తలుపులు కొడుతున్నారు. హైదరాబాద్ 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 అక్క, హైదరాబాద్ వస్తావా? ఉన్న కాడికి ఒక రాక అక్క. అన్న ఎవరు లేరు, బయలుదేరు. రైట్ రైట్.
రారా రారా ఎంకన్నా, పోరా పోరా సుబ్బన్న. ఎరా ఏడుకోండ్లో, మూడు సార్లు ఎద్దు చేత దాటించాను. మూడు సార్లు కోడి దూడలు పుట్టే గారు, ఒక కావుదూడ కూడా పట్టలేదరా. నేను వేరే ఎద్దు ఉండనా ఉండనా ఉండనా, ఇప్పుడే తేల్చి పారేస్తాను. అరే బసవా, నీకేం ద్రోహం చేశాను రా, నీ కెపాసిటీ గురించి అన్న తక్కువగా మాట్లాడుతున్నాడు. చేసే పనిలో న్యాయం ఉండదు అనా, నీకు మ్యాటర్ అర్థం అయ్యలే చెప్తాను. ఏమనుకోబాకో, ఒక్క నిమిషం వెయిట్ చేయనా. ఇదిగో వస్తున్నాను. ఏంది ఏడుకొండలు, ఏదో పానండి పిలిచినట్టున్నావే. ఏం లేదక్కా, ఇంతవరకు ఈ ఆవు కోడిదూడలే ఎంత ఉంది. నువ్వు ఆల్రెడీ నలుగురు ఆడపిల్లలు కన్నావు, ఇప్పుడు కూడా కొడుతూ ఉన్నావు. అది ఆడపిల్ల ఏంటుంది? నీ సల్లం చేత బసవని కూడా కొంచెం దాటించావు అనుకో, దానికి ఆడదోడు పుట్టుద్ది. పొస్తు పొస్తు జునుపలు నీకే ఇత్తా. నీ ఇద్దే అసలు ఏందిరా నువ్వు మాట్లాడేది? సెంటర్ పాయింట్ లో కొట్టిందిరా నాయన. అక్కడ పెట్టు దండలయ్యా, రమ్మన్నారంట. ఏమా బాగున్నావా? మీ అబ్బాయా పెద్దవాడయ్యాడే. అవును, మీ ఆయన కనిపించడం లేదన్నావు కదా. అవునయ్యా, నేను అతను హైదరాబాద్ లో చూశాను. హైదరాబాద్ లో ఏడున్నాడయ్యా? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉన్నాడు. అక్కడ నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు, ఆయన అడ్రస్ ఇస్తాను, వెళ్ళి ఆయన కలవు, నీకు హెల్ప్ చేస్తారు. అమ్మా భయంగా ఉంది. ఏం భయం లేదు రాయ్యా. అమ్మా నన్ను ఎత్తుకోమ్మా. ఈరాజని సెర్లోపల్ల ఎవరు లేరు, పో. ఈడే ఏడ ఉన్నాడని ఒకసారి చచ్చి అర్థం కాదు, పోతలకి. ఏమ్మా మాట్లాడావా? లేదయ్యా, అట్లాంటి మనిషి ఇక్కడ ఎవరు లేరు. నువ్వు మాట్లాడే కదా, ఆయనేనమ్మా ఈరాజు. అవును. నా మొగుడు నేను చూడటానికి ఒక్కసారి ముసుగు తీయ్యా, నిన్ను చూడాలని మనసు తప్పించిపోతుంది. చూడు, చూసావు కదా, వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నిట్ట చూడారు కట్టయ్యా, నేను బతికుంది. వారి దేవుడు, ఇక నేనేం చేయాలి దేవుడు. అయ్యో, ఏమో ఇక్కడ పెద్దగా అరవకూడదు, మిగతా పేషెంట్లకి ఇబ్బందిగా ఉంటది. గమ్మును చూసేళ్ళు. చూడయ్యా, నేను బతికుండగా వీడుండి ఎందుకయ్యా అవస్థలు పడ్డావు? మన ఇంటికి వెళ్దాం. నేను రాను, నువ్వు వెళ్ళిపో. అయ్యని చూడాలని ఆశతో వచ్చాడయ్యా నీ కొడుకు, అడి మొగమైనా చూడవయ్యా. నాన్న చూడు, నీ నాన్న చూడరా. వద్దు రావులమ్మా, నువ్వు పిల్లాడు బాగుండాలి, వెళ్ళిపోండి. నిన్ను ఇడిసి పెట్టి మేము వెళ్ళమయ్యా. గొంతు పిసిగా చంపేస్తాను, పోండి. ఇదిగో ఎర్రాజు, ఎక్కడికి వచ్చిన వాళ్ళంతా
పెళ్ళం బిడ్డలు ఎళ్ళగొడితే వచ్చినోళ్లే, మా కోసం ఇక్కడికి వచ్చేవాళ్లే లేరు. రమ్మని బతిమాలుతూ ఉంటే ఎళ్ళనంటావేంటయ్యా? ఆ అమ్మతో ఎళ్ళవయ్యా. లేదు, ఈ పరిస్థితుల్లో నేను మా ఊరు వెళ్ళలేను. ఇక్కడే ఎక్కువ రోజులు ఉంటే వీలు కాదు. ఇక్కడికి రోజు వందల మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. మేము వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వాలి. నా మాట విని మీ ఆవిడతో వెళ్ళు, లేదంటే నిన్ను అనాథాశ్రమంలో చేర్పిస్తాను. అయ్యో డాక్టర్ గారు, ఇన్ని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను, దయచేసి నాతో పంపించండి అయ్యా. సరేనమ్మా, పంపిస్తాను. సంతోషం అయ్యా.